ఈ మ్యాచ్ చూస్తే మేము గెలిచేటట్టే ఉన్నాం. ఈ అన్ని పరిస్థితులన్నీ మాకే అనుకూలిస్తున్నాయి. ఇక అదిగాక సన్ని పాప కూడా పూజలు చేయడం మొదలుపెట్టింది. మేబీ మేమే గెలవచ్చేమో. ఇక మేము నిన్న అయితే ఒక 350 అన్న కొడతాం అనుకున్నాం, కానీ ఆ లుంగిగాడు వచ్చేండు. ఆ ఎంగిడి లుంగిగాడు వచ్చి మాసిపోయిన లుంగి వేసుకొని వచ్చి లేపుకుంటూ వేసాడు. ఇక అందులోంచి గబ్బు వాసన వస్తుంది. ఇక అది భరించలేక మా బ్యాట్స్మెన్స్ అందరు అయితే తొందరగా అవుట్ అయింది అబ్బా. ఆర్వీకి గిరి కట్టుకున్నాడు గాడైతే. ఆ లుంగిగాడు మాసిపోయిన లుంగి వేసుకొని వచ్చి లేపేయడం వల్లనే ఇక మా వాళ్ళకి అది చూడలేక అవుట్ అయిపోయిర్రు. ఇక కథ ఇంకా షమిమామకు కూడా ఇక మస్తు అంటే మస్తు కోపం వచ్చింది అబ్బా. ఇక అందుకే ఇక శాపనార్థాలు పెట్టుకుంటే ఇక బౌలింగ్ వేయడం మొదలుపెట్టిండు. ఇక అతను ఒక్కొక్కనైతే పీక్ అవదల పడేసిండు. ఇక బూమ్రా మామ వేసిన బాల్కి అయితే ఎల్గర్ గాడైతే ఏర్గా పెడతాను అనుకుంటూ ఉరికిండు అవుట్ అయ్యి. ఇక షమిమామ ఏమో ఇక మార్క్ రంగానేమో ముప్పు తుప్పలు పెట్టిండు. ఇక మధ్యలో లార్డ్ షాదుడు మామ వచ్చిండు. ఆ డికాక్గానేమో లపాకి చేసిండు అవతల పడేసిండు. ఇక మొత్తానికైతే ఇక వాళ్ళందరిని అయితే పీకి పడేసినాం అబ్బా. ఇక షమిమామ ఏమో నా సామి అనుకుంటానైతే వికెట్లన్నీ వీకి పడేసిండు. 5 వికెట్లు పడ్డాయి, గట్టిన గైనకు 200 వికెట్లు పడ్డాయి. ఇక అందుకే ఇక ఇవాళ నైట్ అయితే పార్టీ చేసుకుంటున్నాం. ఏడి ఇప్పసార్ల చల్లని థమ్స్అప్ కలుపుకొని తాగి ఇక మళ్ళీ రేపు పొద్దున హుషారుగా బ్యాటింగ్కి వచ్చి ఇక మంచి రన్స్ కొడదామని అనుకుంటున్నాం. మరి ఎన్ని రన్స్ కొడతారనుకుంటున్నారో మీరైతే జరంత కింద కామెంట్ చేయరు మామ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్. I'm a zombie, but I'm a zombie.